Hi friends, welcome back to channel. Ee video lo manam asalu open interest ante endi and adhe vidhanga manaki open interest ni use chesukoni manam oka support and resistance levels ni manam ee vidhanga identify chesukovali and at the same time manam ide same open interest ni use chesukoni manamu ee market anadi manaki up trend lo unda ledante down trend lo unda anadi ee vidhanga identify cheyalanadi manam ee video lo aithe manam discuss chesam friends. So manam topic loki vellakante mundu meeru na channel ni first time ganaka visit chesinattaithe na channel lo unna content ni chudandi. కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అదేవిధంగా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా మీకు వీడియో అనేది చాలా యూస్ఫుల్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళినట్టయితే బేసిక్గా మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే మనకి ఆల్రెడీ నేను మీకు చెప్పాను. లైక్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే మనకి ఏదైనా మనం షార్ట్ పొజిషన్ కానీ లాంగ్ పొజిషన్ కానీ తీసుకున్నట్టయితే మనము ఈ ఆప్షన్స్ కాంట్రాక్ట్లో ఏదైతే ఉంటుందో మనం కొత్తగా ఒక పొజిషన్ అనేది మనం ఓపెన్ చేస్తామన్నట్టు ఫ్రెండ్స్. అండ్ అట్ ద సేమ్ టైం సేమ్ ఏదైతే మనం పొజిషన్ ఓపెన్ చేస్తామో అంటే మనం బైగా లైక్ లాంగ్ పొజిషన్ కానీ షార్ట్ పొజిషన్ కానీ తీసుకున్న పొజిషన్ ఓపెన్ చేస్తాం కదా, మనకి ప్రాఫిట్స్ వచ్చిన తర్వాత మనం అందులోంచి ఎగ్జిట్ అయిపోతాం కదా, అంటే మనం పొజిషన్ని క్లోజ్ చేస్తాం కదా, అప్పుడు మనము లైక్ అందులో నుంచి అంటే ఒక పొజిషన్ని మనము తీసేస్తాం అన్నట్టు ఫ్రెండ్స్. అంటే ఎప్పుడైతే మనం ఒక కొత్త పొజిషన్ ఓపెన్ చేస్తామో అక్కడ మనకు ఒక కొత్తగా ఒక ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనకి యాడ్ అవుతుంది, అంటే ఒక +1 కాంట్రాక్ట్ అనేది మనకి యాడ్ అవుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్లో. ఒక ఎప్పుడైతే మనం ఎగ్జిట్ అయిపోతామో అందులోంచి మనకి -1 అంటే ఒక కాంట్రాక్ట్ అనేది మనకి ఎగ్జిట్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. అంటే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే బేసిక్గా మనకి ఆప్షన్స్లో మనకి కాంట్రాక్ట్స్లో మనకి ఉంటుంది అన్నట్టు, అంటే మనకి బయింగ్ సెల్లింగ్ కాకుండా మనకి కాంట్రాక్ట్లో అన్నది ఉంటుంది. మనం పొజిషన్ కనుక మనం ఓపెన్ చేసినట్టయితే మనకి +1 కాంట్రాక్ట్ అనేది మనకి ఓపెన్ ఇంట్రెస్ట్కి యాడ్ అనేది అవుతుంది. ఒకవేళ ఇన్ కేస్ మనం అందులోంచి మనం ఎగ్జిట్ అంటే మనం ఆ పొజిషన్ కనుక మనం క్లోజ్ చేసినట్టయితే మనకి అందులోంచి మనం ఒక కాంట్రాక్ట్ అనేది మనం తీసేస్తాం అన్నట్టు, అంటే మనము అందులోంచి మనకి -1 కాంట్రాక్ట్ అనేది మనకి అవుతుంది అన్నట్టు ఫ్రెండ్స్. సో దీన్ని బేస్ చేసుకొని మనము లైక్ ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మనం మార్కెట్ అనేది మనకి అప్ సైడ్ వెళ్తుందా లేదంటే డౌన్ సైడ్ వెళ్తుందా, అంటే మనకి అప్ ట్రెండ్లో ఉందా డౌన్ ట్రెండ్లో ఉందా లేదంటే రేంజ్ బౌండ్లో ఉందా అన్నది మనకి ఐడెంటిఫై అయితే మనం చేసుకోవచ్చు అన్నట్టు ఫ్రెండ్స్. సో ఇందులో మనము బేసిక్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ఈ ఓపెన్ ఇంట్రెస్ట్తో పాటు మనం సింగిల్గా ఓన్లీ ఓపెన్ ఇంట్రెస్ట్తోనే కాదు, ఓపెన్ ఇంట్రెస్ట్తో పాటు మనం ప్రైస్ అంటే మనకి ప్రీమియం ఏదైతే ఉంటుందో ప్రీమియం కానీ లేదంటే మనకి అండర్లయింగ్ సెక్యూరిటీ ప్రైస్ ఏదైతే ఉంటుందో అది కూడా మనకి చాలా హెల్ప్ఫుల్ అనేది చేస్తుంది అన్నట్టు. మనం ఎప్పుడైతే వీటి రెండింటిని మనం కంబైన్ చేస్తామో అప్పుడే మనము మనకి లైక్ ఇది అప్ ట్రెండ్లో ఉందా డౌన్ ట్రెండ్లో ఉందా అన్నది మనకి తెలుస్తుంది అన్నట్టు ఫ్రెండ్స్. అండ్ ఓన్లీ మనకి ఓపెన్ ఇంట్రెస్ట్తో మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాత్రమే తెలుస్తుంది, అండ్ ఈ ప్రైస్ని కూడా మనం కంబైన్ చేస్తే మనం లైక్ అది పైకి వెళ్తుందా డౌన్ సైడ్ వెళ్తుందా అన్నది మనకి తెలుస్తుంది అన్నట్టు. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే బేసిక్గా మనకి ఇందులో మనకి ఫస్ట్ వచ్చేసరికి మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటుంది, దాని తర్వాత మనకి ప్రైస్ అనేది ఉంటుంది, అండ్ ఈ రెండింటిని కలిపితే మనకి ఇన్ఫరెన్స్ అంటే మనకి ఏంది అంటే మనకి ఈ రెండింటి వల్ల మనకి ఏం తెలుస్తుంది అన్నది మనకి ఇన్ఫరెన్స్లో మనకి తెలుస్తుంది అన్నట్టు ఫ్రెండ్స్. సో సపోజ్ ఇప్పుడు మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనకి పెరుగుతుంది అనుకోండి, అంటే లైక్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనకి పెరుగుతుంది అంటే అప్ సైడ్ మనకి వెళ్తుంది, అట్ ద సేమ్ టైం మనకి ప్రైస్ కూడా మనకి అప్ సైడ్ వెళ్తుంది అనుకోండి, అక్కడ మనకి అందరూ లాంగ్ పొజిషన్కి తీసుకుంటున్నట్టు, అంటే మనకి ప్రైస్ పెరుగుతుంది అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది అన్నట్టు, అప్పుడు మనకి అందరూ లాంగ్ పొజిషన్ తీసుకుంటున్నట్టు దాని అర్థం అన్నట్టు ఫ్రెండ్స్. అండ్ మనకి ఇప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనకి పెరుగుతుంది అండ్ అట్ ద సేమ్ టైం మనకి ప్రైస్ అనేది మనకి డౌన్ సైడ్ అనేది మనకి మూవ్ అవుతుంది అనుకోండి, దాని అర్థం అక్కడ మనకి షార్ట్ పొజిషన్ తీసుకుంటున్నట్టు దాని అర్థం అన్నట్టు ఫ్రెండ్స్. అంటే మనకి ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే కొత్త పొజిషన్స్ అనేది మనకి బిల్డ్ అనేది అవుతుంది, కానీ ప్రైస్ అనేది మనకి డౌన్ సైడ్ అనేది మనకి వెళ్తుంది కాబట్టి అక్కడ మనకి షార్ట్ పొజిషన్స్ అనేది మనకి తీసుకుంటున్నట్టు ఫ్రెండ్స్. అండ్ మనకి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే సపోజ్ ఇప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనకి డౌన్ సైడ్ అనేది వెళ్తుంది అండ్ అట్ ద సేమ్ టైం మనకి ప్రైస్ కూడా మనకి డౌన్ సైడ్ వెళ్తుంది అనుకోండి, అక్కడ మనకి ఏంటంటే మనకి లాంగ్ అన్వైండింగ్ జరుగుతున్నట్టు అన్నట్టు ఫ్రెండ్స్. అంటే ఎవరైతే మనకి లాంగ్ పొజిషన్ తీసుకుంటారో ఈ లాంగ్ పొజిషన్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ప్రాఫిట్స్ వచ్చిన తర్వాత అక్కడ వీళ్ళు అందులోంచి అంటే ఆ పొజిషన్స్ నుంచి వాళ్ళు ఎగ్జిట్ అనేది అవుతారు అన్నట్టు. ఎప్పుడైతే వాళ్ళు ఎగ్జిట్ అవుతారో దాన్ని మనం లాంగ్ అన్వైండింగ్ అని చెప్పేసి అంటాము అన్నట్టు. సో ఈ లాంగ్ అన్వైండింగ్ అనేది మనకి ప్రాఫిట్ బుకింగే కాదు, ఒకసారి ఏంటంటే వాళ్ళు అంటే ఎవరైతే లాంగ్ పొజిషన్ తీసుకుంటారో వాళ్ళకి లాస్ మేకింగ్ వస్తుంటే కూడా వాళ్ళందరూ నుంచి ఎగ్జిట్ అనేది అంటే లాంగ్ అన్వైండింగ్ అనేది చేస్తూ ఉంటారు అన్నట్టు ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఇప్పుడు లాంగ్ పొజిషన్ చూసాము, షార్ట్ పొజిషన్ చూసాము, లాంగ్ అన్వైండింగ్ చూసాము, అది మనకి లాస్ట్ మిగిలింది మనకి వచ్చేసరికి మనకి షార్ట్ కవరింగ్. అంటే ఎవరైతే షార్ట్ పొజిషన్ తీసుకుంటారో ఈ షార్ట్ పొజిషన్ తీసుకున్న వాళ్ళు కూడా ఆ పొజిషన్లో నుంచి ఎగ్జిట్ అవ్వాలి కదా ఫ్రెండ్స్, అంటే వాళ్ళు ఆ పొజిషన్ని క్లోజ్ చేయాలి కదా, సో దాన్ని మనం షార్ట్ కవరింగ్ అని చెప్పేసి అంటాం అన్నట్టు. ఈ షార్ట్ కవరింగ్లో ఏమవుతుంది అంటే మనకి ప్రైస్ అనేది మనకి అప్ సైడ్ అనేది మనకి వెళ్తూ ఉంటుంది అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనకి డౌన్ సైడ్ అనేది మనకి వెళ్తూ ఉంటుంది అన్నట్టు ఫ్రెండ్స్. సో మనకి ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనకి తగ్గుతూ మనకి ప్రైస్ అనేది మనకి పెరుగుతున్నప్పుడు అక్కడ మనకి షార్ట్ కవరింగ్ అనేది మనకి జరుగుతూ ఉన్నట్టు ఫ్రెండ్స్. అంటే మనం ఇది చూడొచ్చు. దీన్ని బట్టే మనకి లైక్ ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్ మనం ఈజీగా అనేది మనము తెలుసుకోవచ్చు అన్నట్టు. సో అండ్ అట్ ద సేమ్ టైం మనము దీన్ని బేస్ చేసుకొని మనము అండర్లయింగ్ సెక్యూరిటీ ప్రైస్ ఏదైతే ఉంటుందో అది మనకి అప్ ట్రెండ్లో ఉందా లేదంటే మనకి డౌన్ ట్రెండ్లో ఉందా అన్నది కూడా మనము తెలుసుకోవచ్చు. కానీ మనకి అది ప్రైస్ మూమెంటం అంటే మనకి లైక్ అప్ ట్రెండ్లో ఉందా డౌన్ ట్రెండ్లో ఉందో తెలుసుకోవాలనుకున్నట్టయితే మనం ఒక సింగిల్ డేని మనము అనలైజ్ చేస్తే మనకు సరిపోదు. మనం కంటిన్యూస్గా మనకి డైలీ ఆ డేటాని మనం అనలైజ్ చేస్తూనే ఉండాలి. సో దట్ ఏంటంటే మనకి అది కంటిన్యూస్గా మనకి అప్ సైడ్ అన్నది వెళ్తుందా లేదంటే మనకి డౌన్ సైడ్ అన్నది వెళ్తుందా అని చెప్పేసి మనకి తెలుస్తుంది అన్నట్టు ఫ్రెండ్స్. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే మనకి మనము లైక్ ఒక రీక్యాప్ లాగా చూసుకున్నట్టయితే మనకి లాంగ్ పొజిషన్ అంటే లైక్ మనకి రెండు బోత్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ప్రైస్ రెండు కూడా మనకి అప్ సైడ్ అనేది మనకి వెళ్తుంది. అండ్ మన షార్ట్ పొజిషన్ మనం చూసుకున్నట్టయితే మనకి ఈ షార్ట్ పొజిషన్లో మనకి లైక్ అందరూ లైక్ సెల్ చేస్తారు అన్నట్టు ఫ్రెండ్స్. సో మనకి ఇందులో ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనకి పెరుగుతుంది అండ్ మనకి ప్రైస్ అనేది మనకి పడుతూ ఉంటుంది అన్నట్టు ఫ్రెండ్స్. మనకి లాంగ్ అన్వైండింగ్ అంటే మనకి ఇందులో ప్రాఫిట్ బుకింగ్ కానీ లేదంటే ఎవరైతే లాసెస్ మేకింగ్ చేస్తుంటారో వాళ్ళ పొజిషన్స్ని అన్వైండింగ్ అనేది చేస్తుంటారు అన్నట్టు. ఇందులో మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ మనకి ప్రైస్ రెండు కూడా మనకి పడిపోతూ ఉంటాయి అన్నట్టు. అండ్ మనకి లాస్ట్కి షార్ట్ కవరింగ్లో కూడా మనకి అయితే ఒకటి ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతూ ఉంటుంది లేదంటే మనకి షార్ట్ కవరింగ్లో సేమ్ మళ్ళీ మనకి ఈ లాసెస్ ఏవైతే ఉంటాయో ఆ లాసెస్ని కూడా వీళ్ళు కవర్ చేస్తూ ఉంటారు అన్నట్టు. సో ఇందులో కూడా మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనకి పడుతూ ఉంటుంది అండ్ మనకి ప్రైస్ అనేది మనకి పెరుగుతూ ఉంటుంది అన్నట్టు ఫ్రెండ్స్. సో దీన్ని బేస్ చేసుకొని మనము లైక్ ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని అండ్ మనకి మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో ఉందా డౌన్ ట్రెండ్లో ఎలా ఉంటుంది అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో డైరెక్ట్ మనం ఇప్పుడు ఎన్ఎస్సి చార్ట్లోకి అయితే మనం ఇప్పుడు వెళ్ళిపోదాము. సో దట్ ఏంటంటే మీకు క్లియర్ కట్ ఐడియా అయితే మీకు వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసరికి మనకి ఎన్ఎస్సి వెబ్సైట్. సో మనకి మధ్యలో చూడొచ్చు మనకి ఇదంతా కంప్లీట్గా మనకి ఇది వచ్చేసరికి మనకి ఇది స్ట్రైక్ ప్రైస్. సో ప్రజెంట్లీ మనం చూసుకున్నట్టయితే మనకి నిఫ్టీ వచ్చేసరికి మనకి 14,565 దగ్గర ఉంది. సో మనకి 14,565 అంటే మనకి మనకి చూసుకున్నట్టయితే మనకి ఎడమని వచ్చేసరికి మనకి 14,600 దగ్గర అన్నది మనకి ఎడమని అనేది వస్తుంది. అది కాల్ ఆప్షన్కి మనకి 14,550కి మనకి ఈ పుట్ ఆప్షన్కి ఎడమనికి అనేది వస్తుంది అన్నట్టు ఫ్రెండ్స్. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే యాక్చువల్గా ఇవాళ 27th ఏప్రిల్ మనకి నిన్న 26th ఏప్రిల్ క్లోజింగ్ తర్వాత చూసుకుంటే అక్కడ మనకి మంచిగా మనకి లాంగ్ పొజిషన్ అనేది మనకి బిల్డప్ అయింది. అంటే మనకి మార్కెట్ అన్నది ఆ ట్రెండ్లో అనేది మనకి బిల్డప్ అనేది మనకి అయింది ఫ్రెండ్స్. సో యాక్చువల్గా నేను దానిపైన వీడియో చేద్దాం అనుకున్నాను కానీ అది మార్నింగ్ లేచేసరికి కంప్లీట్గా మనకి అది లాంగ్ పొజిషన్ అయ్యేసరికి అన్నీ మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అంతా మనకి కంప్లీట్గా అనేది మనకి చేంజ్ అయిపోయింది. సో మనకి ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ 14,200 ఏదైతే ఉందో 14,200 దగ్గర చాలామంది ఇక్కడ షార్ట్ పొజిషన్ ఎవరైతే తీసుకున్నారో షార్ట్ పొజిషన్ తీసుకున్న వాళ్ళు ఇక్కడ అందరూ కూడా వీళ్ళు షార్ట్ కవరింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూడవచ్చు మనకి ఇక్కడ మనకి ప్రీమియం అనేది మనకి పెరుగుతుంది. అంటే మనకి ఇవాళ 56.95% అనేది మనకి పెరిగింది ప్రీమియం. మనకి ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనకి తగ్గింది అన్నట్టు ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మనకి షార్ట్ కవరింగ్ అనేది మనకి జరిగింది. సో ఫస్ట్ మనం మెయిన్ ఎప్పుడైనా మనం ఒక ఆప్షన్ చేయని మనం అనలైజ్ చేస్తున్నప్పుడు మనం ఒక సెల్లర్ పర్స్పెక్టివ్ నుంచి మనం అనలైజ్ అనేది మనం చేయాలి. ఎందుకంటే సెల్లర్స్కి మనకి రిస్క్ అనేది మనకి అన్లిమిటెడ్ అన్నది ఉంటుంది అండ్ మనకి బయర్స్కి రిస్క్ అనేది మనకి లిమిటెడ్ అన్నది ఉంటుంది ఫ్రెండ్స్. సో అందుకే మనము ఈ సెల్లర్స్ది ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ ఎక్కడ ఉన్నదన్నది మనం చూడాలి. దాన్ని బట్టి మనము పొజిషన్స్ అనేది మనం తీసుకోవాలి ఫ్రెండ్స్. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 14,600 నుంచి మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూడవచ్చు ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనకి 10,261 ఉన్నది 14,600 దగ్గర. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసరికి మనకి 14,800 దగ్గర మనకి 11,392 అనేది మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఉన్నది. సో ఇది వచ్చేసరికి మనకి హైయెస్ట్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనకి ఇక్కడ పెరిగింది అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ప్రీమియం కూడా మనకి పెరిగింది ఫ్రెండ్స్. అంటే మనకి ప్రీమియం పెరుగుతుంది అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా మనకి పెరిగింది అన్నట్టు. సో ఇక్కడ ఏంటంటే చాలామంది 14,800 దగ్గర వీళ్ళు లాంగ్ పొజిషన్ అయితే వీళ్ళు తీసుకున్నారు అన్నట్టు. కానీ మనకి లాంగ్ పొజిషన్ అనేది మనకి ఇంపార్టెంట్ కాదు. మనకి ఇంపార్టెంట్ వచ్చేసరికి మనకి సెల్లర్స్ ఎక్కువగా ఎక్కడ ఉన్నారని చెప్పేసి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బేసిక్గా యాక్చువల్గా నేను ఇందాక చూసినప్పుడు మనకి 15,000 దగ్గర కూడా మనకి అలాగే షార్ట్ పొజిషన్ అయితే మనకి బిల్డప్ అయింది అన్నట్టు. అంటే ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ కూడా మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనకి తగ్గిపోయింది అండ్ మనకి ఇక్కడ ప్రీమియం అనేది మనకి పెరుగుతుంది. అంటే ఇక్కడ షార్ట్ కవరింగ్ అనేది మనకి జరుగుతుంది అన్నట్టు ఫ్రెండ్స్. యాక్చువల్గా ఇందాక 15,000 దగ్గర మనకి షార్ట్ పొజిషన్ అనేది బిల్డప్ అయింది. నేను జస్ట్ ఒక 10 minutes బ్యాక్ నేను ఇది చూశాను. కానీ అంటే వితిన్ 10 minutesలోనే మనకి షార్ట్ పొజిషన్ కాస్త మనకి ఇది లాంగ్ పొజిషన్కి కన్వర్ట్ అనేది అయ్యింది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ కూడా మనం చూడవచ్చు ఇక్కడ మనకి లాంగ్ అన్వైండింగ్ అనేది మనకి జరుగుతుంది. అండ్ ఇందులో మనం చూసుకున్నట్టయితే Completely monkey economic short question at the monkey cargo build up out the leather friends and long unwinding and Jerutundi. So man complete call option side monkey, short questions at the monkey build up over leather. So monkey presently monkey activity on the 14,800 resistance line laga and other monkey breakout and tighter monkey the next open interest highest concentrate time monkey 14,900. So in the man Gurtipet calls in the end and Ecoga monkey round numbers and even 14,800, 14,900 and the Lone monkey open interest and monkey concentrate and out on the and odd numbers like 850 and 750 and the monkey open interest and Takuga and volume participation would on the monkey Chala Takuan and Mankun to the nut friends. So the monkey call option side man use 14,800 దగ్గర మనకి highest open interest అనేది ఉన్నది అక్కడ మనం ఒక resistance line లాగానైతే మనం పెట్టుకోవచ్చు and అక్కడ వచ్చిన తర్వాత చాలా మంది ఏందంటే అది ఇన్ ద మనీలోకి రాగానే వెంటనే ప్రాఫిట్ బుకింగ్ అయితే మనకి స్టార్ట్ అనేది అయిపోతుంది అన్నమాట ఫ్రెండ్స్ సో అక్కడ మనం ఒక రెసిస్టెన్స్ లైన్ లాగానే పెట్టుకోవచ్చు అంటే అది మనకి బ్రేక్ అవుట్ అయినట్లయితే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది 14,900 అనేది మనకి నెక్స్ట్ టార్గెట్ లెవెల్ అన్నట్టు and then the next was 15,000 lo manaki chusukunnatlayite manaki 3,303 anadi manaki change in open interest undi and overall ga chusukunte manaki 76,954 anadi undi. So idi like manaku vachesariki like open interest manaki call option side ante manaki adoka resistance line ni manaki ichindi mana put option side ganaka manam chusukunnatlayite manaki complete ga manaki ikkada short positions anadi manaki build up avutundi. So intaku mundu previous ga manam chusukunnatlayite market manaki down side veltunnapudu ikkada anta kuda manaki long position anadi manaki build up avutundi ikkada manaki ikkada short position anadi manaki build up avutunnante దాని అర్థము ఇక్కడ నుంచి మార్కెట్ అనేది మనకి అప్ సైడ్ వెళ్తుంది అన్నట్టు. అంటే ఎప్పుడైతే మనకి పుట్ ఆప్షన్స్ లో షార్ట్ పొజిషన్స్ అనేది మనకి బిల్డ్ అప్ అవుతే అక్కడ నుంచి మనకి మార్కెట్ అనేది బులిష్ గా ఉంటుంది అన్నట్టు. అంటే బేరిష్ గా కాకుండా మనకి అప్ ట్రెండ్ లో ఉంటుందని దాని అర్థము. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనం చూసుకున్నట్లయితే మనకి 14,500 దగ్గరనే మనకి హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనకు ఉంది. And at the same time మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా మనకి ఎక్కువగా 14,500 దగ్గరనే ఉంది. అండ్ దీని తర్వాత నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అంటే మనం లాంగ్ లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూడవచ్చు 14,000 దగ్గర ఇక్కడ 14,000 స్ట్రైక్ ప్రైస్ దగ్గర మనం చూడొచ్చు. ఇక్కడ మనకి ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనకి 83,720 ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి మనకి 4,139 అన్నది మనకి పెరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ప్రైస్ అనేది మనకి పడిపోయింది. అంటే ఇక్కడ చాలా మంది ఏంటంటే షార్ట్ పొజిషన్స్ అనేది తీసుకుంటున్నారు అన్నట్టు. అంటే ఇది ఒక మనకి ఒక సపోర్ట్ లైన్ లాగా అనేది యాంక్ చేసింది. ఒకవేళ ఇన్ కేస్ మార్కెట్ ఇక్కడ నుంచి మనకి పడిపోయినా కూడా మనకి 14,000 కిందకి అయితే మనకి వెళ్ళదని ఒక హింట్ అయితే ఇస్తుంది అన్నట్టు. అంటే ఇక ఎప్పుడైతే మనకి సెల్లర్స్ అనేది ఇలా ఈ విధంగా కాన్సన్ట్రేట్ అనేది అవుతారో వాళ్ళు ఏంటంటే చాలా రిస్క్ తీసుకొని షార్ట్ పొజిషన్స్ అనేది తీసుకుంటారు అన్నట్టు. అంటే ఆ పొజిషన్ రాదు అని వాళ్ళు కాన్ఫిడెంట్ ఉంటేనే వాళ్ళు అక్కడ లైక్ షార్ట్ పొజిషన్స్ అయితే తీసుకుంటూ ఉంటారు అన్నారు ఫ్రెండ్స్. సో మనకి 14,000 ఒకవేళ ఇన్ కేస్ మార్కెట్ వచ్చి 14,000 దగ్గర క్లోజ్ అయినా కూడా వీళ్ళకి ప్రాఫిట్ వస్తుంది. అండ్ ఒకవేళ లేదు అని అంటే మనకి 14,000 ప్రీమియం 10 అని ఉంది కదా ఫ్రెండ్స్, వీళ్ళు అప్ టు 13,990 వరకు పడిపోయినా కూడా వీళ్ళకి ప్రాఫిట్లోనే ఉంటారు అన్నట్టు. అంటే మనకి లైక్ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఉంటుంది కదా, అప్ టు బ్రేక్ ఈవెన్ పాయింట్ కూడా వీళ్ళకి ప్రాఫిట్లోనే ఉంటారు అన్నట్టు. అంటిల్ అండ్ అన్లెస్ ఆ బ్రేక్ ఈవెన్ పాయింట్ని బ్రేక్ చేసుకుని డౌన్ సైడ్ వెళ్తేనే ఈ షార్ట్ పొజిషన్స్ ఎవరైతే తీసుకుంటూ ఉంటారో వాళ్ళకి లాస్ అనేది వస్తుంది అన్నట్టు. సో మనకి ఇక్కడ ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ అనలైజ్ చేస్తే మనకి 14,000 దగ్గర మనకి ఒక సపోర్ట్ లైన్ ఉందని చెప్పేసి మనకి తెలిసింది. అంటే 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 మేజర్ సపోర్ట్ లైన్ అన్నట్టు ఇది. సో దాని అంటే మనకి ఇప్పుడు 14,000 నుంచి 14,550 అంటే మనకి చాలా దూరం ఉంది కదా. సో మనకి చూసుకున్నట్లయితే మనకి దానికంటే ముందే మనకి మేజర్ సపోర్ట్ లైన్ చూసుకున్నట్లయితే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువగా మనకి ఇక్కడ మనకి 14,400 దగ్గరనే ఉంది. ఇక్కడ మనకి 14,400 దగ్గర మనకి 14,874 ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనకి చేంజ్ అనేది అయింది. ఇక్కడ మనకి చూడొచ్చు ఇక్కడ ప్రీమియం కూడా మనకి 43% అనేది మనకి పడిపోయింది. సో మెయిన్గా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏదైతే మనకి 14,500 ఉందో ఫస్ట్ మనకి ఇది ఒక సపోర్ట్ లైన్ లాగా అనేది యాక్ట్ చేస్తుంది. ఇది మనకి బ్రేక్అవుట్ అయినట్టయితే మనకి నెక్స్ట్ 14,400 అనేది మళ్ళీ మనకు ఒక సపోర్ట్ లైన్ లాగా అనేది యాక్ట్ చేస్తుంది. సో ఈ విధంగా మనము లైక్ ఒక సపోర్ట్ లైన్స్ మనం డ్రా చేసుకుంటూ వెళ్ళచ్చు. కానీ మనకి ఫైనల్గా మనకి మేజర్ సపోర్ట్ లైన్ వచ్చేసరికి మనకి 14,000 అన్నట్టు ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం చూసుకున్నాం కదా మనకి 14,500 నుంచి మార్కెట్ అనేది మనకి అప్ సైడ్ అనేది మనకి ఇక్కడ ఒక క్లియర్ కట్ ఇండికేషన్ అయితే మనకి ఎక్కడ కూడా మనకి ఫామ్ అనేది అవ్వలేదు. సో దీన్ని మనము ఒకసారి రిఫ్రెష్ అయితే చేద్దాము. సో దట్ ఫ్రెష్గా ఏమైనా పొజిషన్స్ ఏమైనా ఫామ్ అయ్యాయేమో మనకు తెలుస్తుంది. సో మనం చూడొచ్చు ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ మనకి 14,500 దగ్గర మనకి like short positions and man form ayindi, and at the same time man ikkada chudochu ippudu ikkada manaki 6916 annadi manaki change in open interest undi, and at the same time manaki premium annadi man padipoyindi, ante manaki 14900 daggara manaki highest open interest annadi man concentrate annadi ayyindi, and manaki oka major resistance line laga annadi act chestundi annattu, ante manaki ikkada premium padutundi and at the same time open interest అనేది మనకి పెరుగుతుంది అన్నట్టు. అంటే దీని అర్థము ఇక్కడ మనకి షార్ట్ పొజిషన్ అనేది మనకి బిల్డప్ అయింది. సో మనకి 14900 అనేది మనకి ఒక రెసిస్టెన్స్ లైన్ లాగా అనేది యాక్ట్ చేస్తుంది, అండ్ మనకి 14500 ఏదైతే మనకి ఇక్కడ ఉందో ఈ 14500 అనేది మనకు ఒక సపోర్ట్ లైన్ లాగా అనేది యాక్ట్ చేస్తుంది. అండ్ ఇవాళ మరి మార్కెట్ చూసుకున్నట్టయితే మనకి 14500 నుంచి 14900 మధ్యలో మనకి రేంజ్ బౌండ్ మార్కెట్ అయితే మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు ఒకవేళ ఇన్కేస్ 14500 కనుక మనకి బ్రేక్అవుట్ అయినట్టయితే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి మనకి 14400 వరకు మనకి పడే ఛాన్స్ అయితే ఉంది. కానీ మోస్ట్లీ మనకి ఇక్కడ కంప్లీట్గా మనకి లాంగ్ పొజిషన్స్ బిల్డప్ అవుతున్నాయి, అండ్ మనకి ఇక్కడ షార్ట్ పొజిషన్స్ బిల్డప్ అవుతున్నాయి పుట్లో, కాబట్టి మనకి బులిష్ మార్కెట్ని మనం ఎక్స్పెక్ట్ కూడా చేయొచ్చు. అండ్ ఇది ఒకసారి మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్ని మనం ఐడెంటిఫై చేయడము, అండ్ మనకి మార్కెట్ అప్ ట్రెండ్లో ఉందా డౌన్ ట్రెండ్లో ఉందా అన్నది ఏ విధంగా ఐడెంటిఫై చేయాలంటే, లైక్ సపోజ్ ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ మనకి లైక్ ఇక్కడ ఏదైతే మనం ఇక్కడ చూడవచ్చు మనకి ఇక ప్రీమియం అనేది పడుతుంది, లైక్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనకి పడుతుంది, అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ లైక్ ప్రీమియం కూడా మనకు పడుతుంది అనుకున్నాను, ఇక్కడ మనకి లాంగ్ అన్వైనింగ్ అనేది అవుతుంది అన్నట్టు. సో లాంగ్ అన్వైనింగ్ ఇక్కడ అయ్యి వాళ్ళు ఏంటంటే లైక్ డౌన్ సైడ్ నుంచి మనకి అప్ సైడ్ అంటే లైక్ ఇక్కడ హయ్యర్ ప్రైసెస్ దగ్గర వీళ్ళు తీసుకుంటున్నారు అనుకున్నాను, అంటే 14300 దగ్గర వీళ్ళు అందులో నుంచి పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యి 14750 లేదంటే 14700 14800 దగ్గర వాళ్ళు బై చేస్తున్నారు అనుకోండి. అప్పుడు ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనకి లోవర్ లెవెల్స్ నుంచి హయ్యర్ లెవెల్స్కి షిఫ్ట్ అవుతున్నట్టు. దాని అర్థం ఏంటంటే ట్రెండ్ అనేది మనకి లోవర్ లెవెల్స్ నుంచి మనకి హయ్యర్ లెవెల్స్కి వెళ్తుందని దాని అర్థం. అప్పుడు మనకి ఒక అప్ ట్రెండ్ అయితే మనకి ఇండికేట్ చేస్తుంది అన్నట్టు. లేదు మనకి ఇక్కడ ఎవరైతే వీళ్ళు లాంగ్ పొజిషన్స్ కాకుండా ఇక్కడ షార్ట్ పొజిషన్స్ అనేది తీసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళు షార్ట్ పొజిషన్స్ని లైక్ షార్ట్ కవరింగ్ చేసుకొని మళ్ళీ అప్ సైడ్ కనుక వెళ్తున్నారు అనుకోండి, అప్పుడు కూడా మనకి ఒక ట్రెండ్ అనేది మనకి అప్ ట్రెండ్కి వెళ్తుందని చెప్పేసి మనకి ఒక క్లియర్ కట్ ఇండికేషన్ అయితే మనకి ఇస్తుంది అన్నట్టు ఫ్రెండ్స్. సో ఇందులో మనకి కంప్లీట్గా మనకి అన్ని లాంగ్ పొజిషన్సే ఉన్నాయి, అండ్ అంటే నిన్నటి మార్కెట్లో మనకి ఒక క్లియర్ కట్ ఇండికేషన్ అయితే ఇచ్చింది. కానీ ఇవాళ ఏంటంటే మనకి కంప్లీట్గా మనకి లైక్ ఇంకా లైక్ ఇక్కడ ఒక 14900 దగ్గర మనకి లైక్ షార్ట్ పొజిషన్ అనేది మనకి బిల్డప్ అయింది, అండ్ మనకి ఇక్కడ ఏదైతే మనకి ఇవి ఉన్నాయి పుట్ ఆప్షన్స్ వీళ్ళు కూడా అంతా షార్ట్ పొజిషన్స్ తీసుకుంటున్నారు, కాబట్టి మనకి క్లియర్ కట్ ఇండికేషన్ ఏంటంటే ఇవాళ మనకి మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో ఉంటుందని చెప్పేసి. సో మనం మార్కెట్ కూడా మనం చూసుకున్నట్టయితే ఇవాళ మనకి ఇప్పుడు మనకి 14554 అంటే కొంచెం మనకి పడుతుంది, కరెక్షన్ అనేది అవుతుంది. మనకి ఆర్ఎస్ఐ కూడా మనకి 60 లెవెల్స్కి వచ్చే సపోర్ట్ అనేది తీసుకుంటుంది. సో ఇక్కడ నుంచి మనకి మార్కెట్ మళ్ళీ మనకి రీబౌన్స్ అయ్యే ఛాన్స్ అయితే కూడా మనకు ఉంది ఫ్రెండ్స్. సో సో ఈ విధంగా మనం ఓపెన్ ఇంట్రెస్ట్ని యూజ్ చేసుకొని ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్ని మనం డ్రా చేసుకుంటే తెలుసుకోవచ్చు, అండ్ దాని ప్రకారంగా మనం అందులో ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ని మనం ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ మనము ఈ బ్లాక్ అండ్ స్కోల్స్ క్యాలిక్యులేటర్ని యూజ్ చేసుకొని మనము ప్రీమియంని ఏ విధంగా అంటే లైక్ ఎంతగా తీసుకున్నామో మన టార్గెట్ని ఎంత పెట్టుకోవచ్చు, అండ్ మన స్టాప్ లాస్ని ఎంత పెట్టుకోవచ్చు అన్నది కూడా మనం ఈజీగానే మనం క్యాలిక్యులేట్ అనేది మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మనకి లైక్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనాలిసిస్. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, అండ్ అదేవిధంగా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. సో దట్ ఏంటంటే మీరు నాలెడ్జ్ని గెయిన్ చేస్తారు, అండ్ అట్ ద సేమ్ టైం మన ఛానల్ కూడా గ్రో అనేది అవుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ జై హింద్.